ఇండియాలో అతి తక్కువ టైంలోనే ఎక్కువ పాపులారిటీని సంపాదించిన గేమ్ ప్లేయర్ అన్నౌన్స్ బ్యాటిల్ గ్రౌండ్ అంటే పబ్జి. అయినా జస్ట్ పాపులారిటీ అని కాదు, కానీ అడిక్టెడ్ అంటే ఇంకా బాగా సెట్ అవుతుంది. అడిక్షన్ అనేది ఎందుకంటున్నా అంటే, ఇండియాలో మాత్రమే 175 మిలియన్ డౌన్లోడ్స్ పబ్జి గేమ్కి ఉన్నాయి. అలాంటిది మొత్తం వరల్డ్ వైడ్ ఇంకెంత పిచ్చి ఉండొచ్చు? చాలామంది నాన్ పబ్జి ప్లేయర్స్కి ఒక డౌట్ ఉండొచ్చు, ఎందుకు పబ్జి అంటే ఇంత పిచ్చి అని. ఆన్సర్ చాలా సింపుల్ అండి. ఈ గేమ్ మల్టీప్లేయర్స్ని సపోర్ట్ చేస్తుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, ఈ గేమ్లో ప్లేయర్స్ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఆడొచ్చు, గేమ్ టైంలో ఒకరితో ఒకరు మాట్లాడుకోవచ్చు. అండ్ మోస్ట్ అట్రాక్టివ్ థింగ్ ఏంటంటే గ్రాఫిక్స్. హై గ్రాఫిక్స్తో ఎంతో అట్రాక్టివ్గా ఉంటుంది, అందుకే పబ్జి అంత ఫేమస్ అయిందన్నమాట. పబ్జి తర్వాత హై గ్రాఫిక్స్ అండ్ సేమ్ బ్యాటిల్ గ్రౌండ్స్ గేమ్లు చాలా వచ్చాయి, కానీ పబ్జికి ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. యాక్చువల్లీ ప్రజెంట్ పబ్జి గురించి ఉన్న హాట్ టాపిక్ ఏంటంటే పబ్జి బ్యాన్. ప్రైవసీ అండ్ సెక్యూరిటీ రీత్యా ఇండియన్ గవర్నమెంట్ 1 మంత్ బ్యాక్ 59 యాప్స్ని బ్యాన్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు రీసెంట్గా ఆ 59 యాప్స్కి క్లోన్డ్ యాప్స్గా ఉన్న మరో 47 యాప్స్ బ్యాన్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ టిక్టాక్ లైట్, షేర్ ఇట్ లైట్, ఇలా. అలాగే మరో 200 చైనీస్ యాప్స్ని చెక్ చేస్తున్నారంట. ఆ స్కానింగ్లో ఏవైనా యాప్స్ యూజర్ డేటాని శత్రు దేశాలకు ఇస్తున్నట్టు ప్రూఫ్స్ దొరికితే వాటిని కూడా బ్యాన్ చేసేస్తారు. సో ఇప్పుడు ఆ 200లో పబ్జి గేమ్ కూడా ఉండొచ్చు అని నెటిజన్స్ టాక్. పబ్జిని సౌత్ కొరియా వాళ్ళు బిల్డ్ చేశారు, మరి సెక్యూరిటీ పరంగా బ్యాన్ ఏంటి అని డౌట్ రావచ్చు. కానీ పబ్జి బ్యాన్కు ఇది జస్ట్ ఒక సాకు కావచ్చు. మెయిన్ రీజన్ ఏదై ఉండొచ్చు అనే టాపిక్కి వస్తే, పబ్జి అడిక్షన్ వల్ల చాలామంది మెంటల్గా ఎఫెక్ట్ అవుతున్నారని, చిన్న చిన్న వాటికే చాలా కోపంగా రియాక్ట్ అవుతున్నారని పేరెంట్స్ కంప్లైంట్ చేశారు. అదే కాదు, ఇప్పటికే డిసెంబర్ 2018లోనే స్టూడెంట్స్ అకాడమిక్స్ పైన దృష్టి పెట్టలేదు అని వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజ్ క్యాంపస్లో, అలాగే హాస్టల్ క్యాంపస్లో పబ్జి ఆడకూడదని బ్యాన్ కూడా చేసింది. ఇండియాలో పబ్జి లవర్స్కి షాక్ తగులుతుందా లేదా అనేది ఇంకా కరెక్ట్గా తెలియదు, కానీ పాపం పాకిస్తానీ పబ్జి లవర్స్. జూలై 1, 2020 పాకిస్తాన్ గవర్నమెంట్ పబ్జిని బ్యాన్ చేసింది, జస్ట్ అడిక్షన్ తగ్గించడం కోసం మాత్రమే, నాట్ ఫర్ ఎనీ సెక్యూరిటీ పర్పస్. జూలై 24 బ్యాన్ తీసేయాలి అనుకున్నా పీటీఏ అంటే పాకిస్తానీ టెలికమ్యూనికేషన్ అథారిటీ ఆ బ్యాన్ తీసేయాలి అనే దాన్ని అపోజ్ చేస్తూ అండర్ సెక్షన్ 37 ఆఫ్ ది పీఈసీఏ పాకిస్తాన్ ఎలక్ట్రానిక్ క్రైమ్స్ యాక్ట్ 2016 ప్రకారం పబ్జి ఆడకూడదు అని పబ్జి మేనేజ్మెంట్కి సూటబుల్ రీజన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసింది. కానీ దానిపైన పబ్జి మేనేజ్మెంట్ ఎలాంటి స్టేట్మెంట్ని ఇవ్వలేదు. ఇండియాలో పబ్జి గేమ్ని బ్యాన్ చేస్తారన్న చిన్న న్యూస్ వినగానే పేరెంట్స్ యొక్క ఆనందానికి అవధులు లేకుండా అయిపోయింది. మరి చూడాలి ఆ 200 యాప్స్లో పబ్జి ఉంటుందో లేదో, పేరెంట్స్ ఆనందిస్తారో లేదా పబ్జి లవర్సు. అది తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి హాట్ టాపిక్స్ ఎన్నో తెలుసుకుంటారు. సో ఫ్రెండ్స్, పబ్జి బ్యాన్ అవుతుందా లేదా అన్న మీ ఒపీనియన్ని కింద కమెంట్లో తెలియజేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.